నాకు మా పిల్లలకి ఎంతో సంతోషకరమైన రోజు. మన అందరికి ఎంతో సుపరిచితురాలైన మాటల మాంత్రికురాలు, అచ్చమైన పదహారణాల తెలుగింటి ఆడపిల్ల, బిగ్గెస్ట్ యూట్యూబ్ సెన్సేషన్ మన విజయనగరం యాసకి ప్రాణం పోసిన మన తెలుగమ్మాయి శ్రావణి గారు మన బ్యాంకాక్ పిల్లకి స్వాగతం, సుస్వాగతం. రోజు మనకి యూట్యూబ్లో వందల కొద్ది వీడియోస్ వస్తుంటాయి, కానీ కొన్నిటికి మనం చాలా బాగా కనెక్ట్ అయిపోతుంటాం. అలాంటి వాటిలో నెంబర్ వన్ అంటే బ్యాంకాక్ పిల్ల వీడియోస్. మనకు ఒక స్ట్రెస్ బస్టర్ లాంటివి. నా డే అంతా ఎంత బిజీగా ఉన్నా, రోజంతా ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే, చివరాఖరికి పడుకునే ముందైనా అట్లీస్ట్ ఒక్కసారైనా తను వీడియో పెట్టేసుకుంటానమాట. చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. ఆ మాటలకే నిజంగా చాలా మెచ్చుకోవచ్చు. అంత సరదాగా మాట్లాడుతూ చాలా మంచిగా మనకి ఒక సొంత మన ఇంట్లో ఒక చెల్లెల్లాగా, అక్కలాగా అంత ఫీలింగ్ ఇస్తుంది అనమాట. మా పిల్లలైతే మరీనా, నేను వర్కౌట్ చేయడానికి 4 o'clock లెగిస్తే నాతో పాటు నా కూతురు కూడా లెగిసిపోయి ఏం చేస్తుందిరా అంటే టీవీ ముందు కూర్చొని బ్యాంకాక్ పిల్ల వీడియోస్ అన్నీ పెట్టుకొని శుభ్రంగా ఒక్కటి కూడా మిస్ కాకుండా అలాగ అదే పనిగా మళ్ళీని నేను స్కూల్కి తయారు చేసే వరకు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక అదే పని మొదటగా ఇలా పెట్టేసి అమ్మ బ్యాంకాక్ పిల్ల వీడియోస్ ఒకటే అంటారు, అది చూస్తుంటే నేను ఏమీ కాదన్న అనమాట. మిగతా ఏ వీడియోస్ చూసినా ఆపేయమంటాను. ఆ వీడియోస్ చూస్తే మటుకు నేను కూడా దాంతోపాటు కూర్చొని చూస్తాను. అంత ఎడిక్ట్ అయిపోయామన్నమాట తన మాటలకి, తన వీడియోస్కి. అనుకోలేదు నేను ఇలా వస్తానని చెప్పి. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో మెసేజ్ చేస్తున్నారు అనమాట, ఇలా మా పిల్లలు చాలా ఇష్టంగా చూస్తారు మీ వీడియోస్, ఇంకా మేము కూడా ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా బాగా ఫాలో అవుతాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్గా వస్తూనే ఉండేవి అనమాట. నేను కూడా రీసెంట్గానే చూశాను మెసేజెస్. సో చూసి రెస్పాండ్ అయ్యాను అనమాట, ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి, అన్నీ బ్లాక్ అయిపోతాయి అనమాట, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో అవన్నీ మళ్ళీ మేము చూసి చెక్ చేస్తే మీరు వచ్చింది అందులో. యూజువల్గా ఎప్పుడు మాకు అడ్రస్ పెట్టలేదు, ఇలాగా ఎప్పుడైనా ఇలా వస్తే మా ఇంటికి రండి అని ఎవ్వరు పెట్టలేదు అనమాట. కానీ అందరూ పిలుస్తారు చాలా మంది, రండి రండి అని. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి మా ఇంటికి రండి అని అడ్రస్ డైరెక్ట్గా ఇలా ఒకరు పెట్టారు భయం లేకుండా ధైర్యంగా అంటే అసలు చాలా బాగా అనిపించింది అనమాట. సో మాకు ఏరియాలో ఒక పని ఉండి ఇలా వచ్చాను అనమాట. సో ఎలాగా ఈ ఏరియాలోనే ఉంటారు అని చెప్పి లొకేషన్తో పాటు పెట్టేశారు అనమాట. సో ఉంటారు ఉంటారు అనుకున్నాం యాక్చువల్లీ ఇంట్లో, బట్ లక్కీగా ఉన్నారు. పిల్లలు పుట్టినరోజు అంటే ఈరోజే అసలు, అది కూడా చాలా హ్యాపీగా ఉంది. అది చే స్వీట్ హార్ట్ అండ్ చాలా పొలైట్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. మా కృషిక రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో ఆడియో మెసేజెస్ అన్నీ పెడుతూ ఉంటుందన్నమాట. సో ఆంటీ ఈ వీడియో చూశాను, ఆ వీడియో చూశాను, ఇంత బాగా చేశారు, అంత బాగా చేశారు అని తను అంత కూల్గా రెస్పాండ్ అవుతూ ఉంటారనమాట. థ్యాంక్ యూ నాన్న అని ఇలాగా, అండ్ తన కోసం అని నా కోసం అని ఇలా తను రావడం కానీ మా పిల్లల బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేయడం కానీ నాకు నిజంగా చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అసలు నేనైతే మాటల్లో చెప్పలేను అనమాట, గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. అసలు లిటరలీ షాక్లో ఉన్నా, నాకు అనుకోకుండా తెలియకుండా ఎంత బాగా ప్లాన్ చేశారో, సర్ప్రైజ్ ఇచ్చారు చెప్పకుండా అని విజిట్ చేసి. ఆ రోజు మా పిల్లల బర్త్డే అనమాట, నేను ఆ బిజీ హడావిల్లో ఉన్నాను. అండ్ మా ఇంటికి ఒకటి 1 week కానీ పెయింటింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట, ఆ హడావిల్లో ఉన్నాము. సో మార్నింగ్ నేను అన్ని వాళ్ళని స్కూల్కి డ్రాప్ చేసేసి వాళ్ళు మళ్ళీ ఆఫ్టర్నూన్ పిక్ చేసేసుకొని వాళ్ళకి భోజనాలు అవి పెడుతున్నాను. బయట మా పెయింటర్లాలు శుభ్రంగా పెయింట్ వర్క్స్ అవి చేస్తున్నారు అనమాట. అండ్ సడన్గా టీవీలో వచ్చేసారా కరెక్ట్గా మా బుడ్డది తింటూ అవే వీడియోస్ చూస్తుంది అనమాట. బ్యాంకాక్ పిల్ల వీడియోస్ చూస్తుంటే ఎదురుగా తను వచ్చి నించున్నసరికి లిటరలీ మీ అందరూ షాక్ అనమాట. అసలు మాటలు రాలేదు, ఏం జరుగుతుంది నిజమా కాదా అనేసి కొద్దిసేపు అయితే నమ్మలేదు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మా బొడ్డరు చూసారు ఎలా దొల్లేస్తున్నాడు అక్కడ పడిపోయి. మా కృషిక అయితే అటు ఇటు టీవీ వైపు తన వైపు చూసి నిజమా కాదా అనేసి చూస్తుందనమాట. నేనైతే ఇషాన్ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు, కార్తి ఇషాన్ అంటే నేను చాలా వాడిని అయితే ఫస్ట్ హగ్ చేసేసుకున్నాను వెళ్ళిపోయి. పాప మా అత్తగారు మిస్ అయ్యారు తను యుఎస్లో ఉండడం వల్ల. అండ్ మా మామగారు కానీ ఈయన కానీ ఆ టైంలో లేరు, ఎవరి వర్క్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవినింగ్ కదా నేను ప్లాన్ చేసింది బర్త్డే పార్టీ, సో ఆఫ్టర్నూన్ వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా నేను మా మంగతే ఉన్నానమాట. సో వెంటనే ఆ టైంలో మేము బ్యాంకాక్ పిల్ల వీడియోస్ చూసుకుంటే తన గురించే మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట, ఎంత బాగా చేస్తారు వీడియోస్, మన విజయనగరం పిల్ల ఆ యాస కానీ అన్నీ ఎంత బాగుంటాయి అని మేము మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా తను వచ్చేసరికి నేను మా మంగతే ఇద్దరు షాక్ అనమాట. కళ్ళు ఇలాగ జిగేయాలి మన్నాయి మాకు.
బట్ వీఆర్ రియల్లీ సో సో హ్యాపీ అనమాట. అండ్ తను కూడా అని వాళ్ళ అమ్మాయికి వాళ్ళకి ఫోన్ చేసి ఇగో ఇలా వచ్చారు బ్యాంకాక్ పిల్ల అనగానే వాళ్ళంతా ఊర్లో మొత్తం ప్రచారం అనమాట, మా వదిన గారి ఇంటికి బ్యాంకాక్ పిల్ల వచ్చారంట అనేసి ఫుల్ రచ్చ అనమాట. అండ్ మా పెయింటర్లు అయితే వెంటనే గుర్తుపట్టేసి వాళ్ళందరూ అలాగే వచ్చేసి ఉండిపోయారనమాట, అరే బ్యాంకాక్ పిల్ల గారు వచ్చారా అనుకొని. అసలు నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట, అందరూ అందరినీ చాలా బాగా సర్ప్రైజ్ చేశారు నిజంగా. ఆ సర్ప్రైజ్ నుంచి మేము బయటకు రాలేదు ఇంకాని. అండ్ పిల్లలైతే మట్టిలో మాణిక్యాలలాగా ఎంత బాగున్నారంటే నాకైతే ఈశాన్ని అయితే పట్టుకుని వదలబుద్ధి కాలేదు. అండ్ కార్తి అయితే వెరీ వెరీ సైలెంట్ అనమాట, అసలు అక్కడ ఉండి కూడా ఎంత పిల్లల్ని పెంచిన విధానం కానీ ఎంత బాగా పెంచారంటే అంత బాగా పెంచారు నిజంగా. ఆ విషయంలో చాలా మెచ్చుకోవాలి తన్ని, ఒకరే అంత బాగా పిల్లల్ని వెల్ మేనర్స్తోని నేర్పిస్తూ వాళ్ళని అంత బాగా చూసుకుంటూని ఇవన్నీ సాధించడం అంటే నార్మల్ విషయం కాదు నిజంగా. ఆ విషయంలో ఇంకా మెచ్చుకోవాలి తన్ని. తనున్న కొద్దిసేపట్లోనే నేను తనని చూసి చాలా నేర్చుకున్నాను. అండ్ ఇంకా తన దగ్గర నుంచి మంచి క్వాలిటీస్ ఇంకా నేర్చుకునేవి చాలా ఉన్నాయి. రిషవ్ గారు అయితే శ్రావణి గారికి కేక్ పులివే వరకు ఊరుకోలేదు అనమాట, ఆఖరికి ఎలాగో పులివేశాడు అంతలా రచ్చ చేశాడు. అండ్ ఇషాన్ అయితే మాకు సో స్వీట్, ఎంత బాగా అనిపించింది అంటే నాకు వాటితో డిస్కషన్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. అవునా, ఇదేంటి క్యాప్? బర్త్డే క్యాప్? ఎవరిది బర్త్డే? నీది బర్త్డేయా? అవునా, హ్యాపీ బర్త్డే ఇషాన్, హ్యాపీ బర్త్డే ఇషాన్. నీ బర్త్డే డేట్ ఎప్పుడు ఇషాన్? డేట్ ఎప్పుడు? ఈరోజేనా? జూన్? జూన్ నవంబర్లోనా? అవునా ఇషాన్? ఇషాన్ నీ బర్త్డేకి ఏం కావాలి నీకు? గన్నా? చాక్లెట్ గన్? చాక్లెట్ గన్. ఇంకా టాయ్? టాయ్. ఇంకా భలే ఉన్నాడు కదా మనోడు, సూపర్ హీరో, సూపర్ హీరోడు. తను వచ్చిన రోజు వాళ్ళ బర్త్డే అని తెలియదు కదా, సో నెక్స్ట్ డే ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట. వాళ్ళకి గిఫ్ట్స్ ఏం తేలేదని చెప్పి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మంచిగా మా కృషవ్ గారికి స్వీట్ ప్యాకెట్, కృషికాకి ఆడపిల్ల కదా మేకప్ అంటే ఇష్టం ఉంటుందని మంచిగా ఆర్గానిక్ మేకప్ కిట్ తీసుకొచ్చి ఇచ్చారు. అసలు ఎంత సంతోషపడిపోయారంటే ఇద్దరు. అసలు వాడైతే ఆ స్వీట్స్ అన్నీ నా కోసం వండి తెచ్చారు, నేనే తింటాను అనేసి వాడు. మా కృషిక అయితే ఆ మేకప్ కిట్ అసలు దాని ఫేవరెట్ అంటే ఫేవరెట్ అనమాట, ఇప్పటికీ అది ఎవరిని ముట్టుకొని ఇవ్వట్లేదు. అది రోజు అది ఏదో ఒకటి కొంచెమైనా లైట్గా పులుముకోకుండా ఆగదనమాట, అంత బాగా నచ్చేసాయి. రియల్లీ సో స్వీట్ అసలు. అండ్ మా పిల్లల 7th బర్త్డేకి నేను ఇంకో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను. అరౌండ్ 3 o'clock ఆ టైంకి అనమాట నేను మా పిల్లల్ని తీసుకొని సర్వ్ నీడీ హోమ్కి వెళ్ళాను. సర్వ్ నీడీ హోమ్ ఎవరు రన్ చేస్తున్నారో తెలుసు కదా, గౌతమ్ గారు రన్ చేస్తున్నారు. నేను అతని ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు ఫాలో అవుతుంటానమాట, చాలా చాలా ఇష్టం తను చేసే సమాజ సేవ అంటే. అండ్ మా పిల్లల బర్త్డేకి వాళ్ళకి నిజంగా ఆ పిల్లల్ని అందరినీ చూపించి వాళ్ళందరితో ఎప్పుడు మనం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఇలా ఒక అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ ఆ కిడ్స్తో వాళ్ళ హ్యాపీనెస్ కానీ అన్నీ చూడడం అనేది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో దానికోసం అనేసి పిల్లలకి కావాల్సినవన్నీ కొనిపెట్టాను, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్లాన్ చేసుకొని మంచిగా షాపింగ్ అవి చేసి నేను మా మంగతి కూర్చొని మంచిగా ప్యాక్ చేసేసి దేనికది సెపరేట్గా ప్యాక్ చేసుకొని వెళ్ళామన్నమాట. మన పిల్లల్ని మనం ఎప్పుడూ చాలా బాగా చూసుకుంటాం, అన్ని రకాలుగా కొనిపెడతాం చేస్తుంటాము, కానీ ఆర్ఫెన్స్ అనేగానే మనం అంతగా ఎవరిని పట్టించుకోము. కానీ ఇలా పట్టించుకొని చేసి వాళ్ళకంటూ ఒక హోమ్ని ఏర్పరిచి వాళ్ళకి అన్ని రకాలుగా తోడుండి వాళ్ళకి మంచిగా చదివించి తిండి బట్ట నీరు అన్నీ ఇస్తున్న వీళ్ళని చూస్తే నిజంగా చాలా పొగడాలి. సో అలాంటి వాళ్ళని కలవడానికి వెళ్ళడం నిజంగా జన్మధన్యంగా అనిపించింది. అండ్ ఈవిడైతే గౌతమ్ గారు తల్లిగారు అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారనమాట ఆ రోజు. అండ్ పిల్లలు చూసారా ఎంత బాగా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు కదా, అంత బాగా వెల్కమ్ చెప్పారు. అండ్ ఆవిడనైతే నిజంగా నేను పొగడకుండా ఉండలేనమాట. గౌతమ్ గారు పేరెంట్స్ ఇద్దరికి నిజంగా చాలా 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 పెద్ద నమస్కారం, ఎందుకంటే పిల్లలు అందరూ యుఎస్ వెళ్ళాలి సంపాదించాలి అలా ఇలా అని ఎన్నో కలలు కంటూ ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం తను గౌతమ్ గారు ఆలోచనలోని వీళ్ళు కూడా తోడయ్యి వాళ్ళు వంతు వాళ్ళు సహకారం అందిస్తూ కొడుకు ఇలాగా సమాజ సేవ చేస్తుంటే వాళ్ళ నుంచి వెనక ప్రోత్సాహం అనేది ఇప్పిస్తూ ఎంత బాగా చూస్తున్నారంటే నిజంగా ధన్యవాదాలు నిజంగా అలాంటి వాళ్ళకి. అండ్ ఈ పిల్లలు అయితే నిజంగా ఎంత నచ్చారో నాకు. కానీ ఏం కాదా,
అందరి పళ్ళు అండ్ నేను కృషిక అయితే వాళ్ళందరితో కలిసి ఇలాగే డ్యాన్స్లు అవి చేసాము. అసలు ఎంత స్వీట్ పర్సన్స్, నిజంగా వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో కానీ డ్యాన్స్ అవి ఎంత బాగా చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అసలు టాలెంట్ మామూలుగా లేదు. ఒక్కొక్కరు డైలాగ్ డెలివరీ కానీ వాళ్ళు అసలు డ్యాన్సులు కానీ అసలు తగ్గేదే లే అన్నట్టు ఉన్నారు తెలుసా. అసలు ఒక్కొక్కరు చూడండి, అసలు స్టెప్స్ కానీ అవి వాళ్ళని చూసి నేను వేస్తున్నాను అనమాట. అంత బాగా అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు. నిజంగా వాళ్ళకి అందరికీ ఇన్బిల్ట్ టాలెంట్లా ఉంది. ఒక్కొక్కరుని ఒకళ్ళని మించిన ఒకళ్ళు చూసారా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అసలు లిటరలీ నాకైతే హ్యాపీనెస్ అంతే లేదు. అలా వాళ్ళందరితో కూడా కేక్ కటింగ్ అవి చేయించాను అక్కడ. సో వాళ్ళందరూ అసలు సో స్వీట్ అనమాట. అందరూ కేక్ అవి తినిపించడం చేయడం, అసలు రిషవ్ గారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ వాడైతే మొత్తం అందరికీ సర్వింగ్లో చాలా బిజీ అయిపోయాడు అనమాట. అందరినీ కూర్చోబెట్టి మొత్తం కేక్ అవిని ఎంత బాగా వాళ్ళే చూడండి, ప్లేట్స్ అన్నీ మేము తీసుకుని వెళ్ళాము అనమాట మొత్తం అన్నీని. సో అన్నీ తీసుకొని వెళ్తే వాడు ఇలా రిషవ్ అందిస్తున్నాడు. వాళ్ళే కేక్ అవి పీసెస్ కట్ చేసేసి అన్నీ సార్ట్ అవుట్ చేసి పెట్టారనమాట. అండ్ మా కృషికి అయితే బుడ్డదానికి బాగా నచ్చేసింది. దీనికి పిల్లలంటే చాలా ఇష్టం కదా. ఇంకా అతుక్కుపోయింది అనమాట. అక్కడ చిన్న పాప కనిపిస్తే ఆ పాపతో ఫుల్గా ఆడేస్తుంది. ఇంకా ఆ పాప ఎంత క్యూట్గా ఉందో, దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతుందంటే అది అసలు వదలదు. అసలు అది వెళ్ళేటప్పుడు అయితే ఏడుపు అనమాట, నాకు పాప కావాలి పాప కావాలి అనేసి. చూడండి ఎంత పిల్లలు ఎంత బాగాని కూర్చొని ఎంత డిసిప్లైన్గా ఉన్నారు. మన వాళ్ళు ఉంటారు ఇంత ఇలాగ. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసాక ఇక్కడ ఇలాగ మా పంచపాండవుల ఫ్రెండ్స్తో వాళ్ళ పిల్లలతో శుభ్రంగా మళ్ళీ బాగా జాలీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో నాకైతే లిటరలీ ఇది చాలా అంటే మోస్ట్ మెమరబుల్ బర్త్డే అనమాట. అండ్ మనం యాజ్ యూజువల్ మనం తగ్గం కదా, పిల్లల బర్త్డే అంటే మన బర్త్డే అంత బాగానే మంచిగా డ్రెస్అప్ అయిపోయి మంచిగా సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటాము. లిటరలీ ఇలా అయితే వీళ్ళ బర్త్డే అసలు మామూలుగా కాదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దాన్ని మించి డబుల్ ట్రిపుల్ హ్యాపీనెస్తో ఇలా ఎండ్ అయ్యిందనమాట. సో మచ్ ప్రతిరోజు మార్నింగ్ 5:30 నుంచి 6:15 AM వరకు మన లైవ్ వర్కౌట్స్ మిస్ కాకుండా జాయిన్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ డైట్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యూ కెన్ చెక్అవుట్ అండ్ ఫాలో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ప్లీజ్ చెక్అవుట్.